नमस्ते वेलकम टू टीवी 45 टीआरएस पार्टी जातीय पार्टी गा मारिंदी तेलंगाणा राष्ट्र समिति पेरुनु भारत राष्ट्र समिति गा आमोदिस्तू केंद्र एन्निकल संघं नुंची पार्टी अधिनेता सीएम केसीआर कु अधिकारिकंगा लेख अंदिंदी। ई नेपथ्यंलो इवाल मध्याह्नं भारत राष्ट्र समिति आविर्भाव कार्यक्रमं निर्वहिंचनुंदी। ई मेरकु तेलंगाणा भवन आवरणलो बीआरएस जेंडानु आविष्करिंचनुन्नारु सीएम केसीआर। इक दीनिकि संबंधिंचि मरिन्नि अपडेट्स मा डिप्यूटी इनपुट श्रीनिवास अंदिस्तारु। राष्ट्र विभजन ध्येयंगा एर्पड्ड टीआरएस पार्टी तेलंगाणा राष्ट्र समिति ई रोजु नुंची कूडा जातीय स्थाई पार्टी का गुर्तिंपु पोंदबोतुंदि। ई रोजु नुंची कूडा ई पार्टी पेरुनु बीआरएस भारतीय राष्ट्र समिति का ई रोजु नुंची कूडा जातीय स्थाईलो पार्टी का एदगबोतुन्न क्रमंलो ई रोजुकु संबंधिंचि ई रोजु टीआरएस पार्टी कार्यालयं उंदि अदि कूडा बीआरएस पार्टी का अवतरिंचबोतुंदि। मनं प्रस्तुतं एदैते टीआरएस अनि అంటున్న బిఆర్ఎస్ పార్టీగా ఎదగబోతున్న పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము। మనం చూస్తున్నాం కదా గత 22 ఏళ్లుగా రాష్ట్ర విభజన తెలంగాణ ఉద్యమం దేయంగా ఏర్పడ్డ టిఆర్ఎస్ పార్టీ నేటి నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీగా భారతీయ రాష్ట్ర సమితి అంటే జాతీయ స్థాయి గుర్తింపు పొందింది పార్టీ। సో నిన్ననే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈసీ నుంచి కూడా లేఖ రావడం జరిగింది। ఏదైతే టిఆర్ఎస్ పార్టీ పేరు మారుస్తూ బిఆర్ఎస్ గా మార్పు చెందుతుంది పార్టీని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్తున్నామని చెప్పేసి అయితే ఎన్నికల సంఘానికి తెలంగాణ రాష్ట్ర సమితి లేఖ రాసిందో ఆ లేఖకు సంబంధించి ఇన్ని రోజులుగా కూడా వెయిట్ చేయడం జరిగింది। ఏదైతే ప్రజల నుంచి గానీ పార్టీ నుంచి గానీ ఏ విధమైన అభ్యంతరం లేకపోవడంతోని టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా గుర్తిస్తున్నట్లు జాతీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు కూడా ఎన్నికల సంఘం లేఖ రాయడం జరిగింది। మొత్తానికి చూసుకుంటే గనక 2000 లో ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ను జోడిస్తూ తెలంగాణ రాష్ట్ర విభజన ధ్యేయంగా ఏర్పడ్డ టిఆర్ఎస్ పార్టీ నేటి నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీగా అవతరించబోతుంది। ఏదైతే 22 ఏళ్ల పార్టీ చరిత్రలో గత 8 ఏళ్ల నుంచి కూడా అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ప్రజా సంక్షేమ ధ్యేయంగా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా పనిచేస్తున్న క్రమం మనం చూస్తున్నాం। ఏదైతే గత ప్లీనరీలో టిఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిగా తీసుకువెళ్ళాలన్న ఆలోచన ఉన్నట్లు ప్లీనరీలో కేసీఆర్ చెప్పిన నేపథ్యంలోనే మొత్తం కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా బిఆర్ఎస్కు ఓకే చెప్పారు। సో ఇప్పుడు జాతీయ స్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పాలన్న ఒక వ్యూహ ప్రకారము ఇప్పుడు బిఆర్ఎస్గా ఇప్పుడు వెళ్ళబోతున్నారని చెప్పొచ్చు। మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం అయితే టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ మొత్తం కూడా 1 గంట 20 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జెండాను ఎగరవేపుతున్నారు। ఏదైతే సేమ్ జెండా అంటే భారత పటంలో కారు గుర్తున్న పింక్ కలర్లో ఉన్న జెండాను ఎగరవేయబోతున్నారు। అదేవిధంగా నేతలతో కూడా మాట్లాడబోతున్నారు। అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది బిఆర్ఎస్గా అవతరించిన తర్వాత ఏ ఏ సిద్ధాంతాలను తీసుకుని ముందుకు పోవాలి అదేవిధంగా ఏ ఏ అంశాలతోని ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ప్రతి అంశాన్ని కూడా నేతలతో చర్చించబోతున్నారు। అదేవిధంగా మొత్తానికి బిఆర్ఎస్గా అవతరించబోతున్న టిఆర్ఎస్కు ఇప్పుడు అనేక సవాళ్లు ముందున్నాయి। ఈ సవాళ్ల నేపథ్యంలోనే ఈ సవాళ్ళన్నీ కూడా ఇటు ప్రజల ముందు ఉంచబోతున్నారు అదేవిధంగా నేతల ముందు కూడా ఉంచబోతున్నారు। ముఖ్యంగా 2024 ఎన్నికలకి పార్టీని సిద్ధం చేయాలి అదేవిధంగా 2023లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో అసెంబ్లీ ఎన్నికలు కూడా పార్టీని సిద్ధం చేసే తరుణంలో మొత్తం కూడా ఇక్కడ నుంచి కూడా ఈ రోజు నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ పేరు మార్పు చెంది బిఆర్ఎస్గా అవతరించబోతుందని చెప్పొచ్చు। అయితే ఈ క్రమంలో బిఆర్ఎస్గా అవతరించిన మంత్రాన పార్టీ అంత ఈజీగా ఎన్నికల్లో వెళ్తుందన్న అది కూడా లేదు। ఎందుకంటే ఇప్పుడు కొత్త సవాళ్లు టిఆర్ఎస్ పార్టీ మీద ఉండబోతున్నాయి। ఇప్పటి వరకు కూడా తెలంగాణ సెంటిమెంట్తోనే ఏర్పాటైన టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీగా అవతరిస్తుంది అంటే భారతీయ రాష్ట్ర సమితిగా అవతరించబోతున్న క్రమంలో తెలంగాణ ఓకే అయితే అంతవరకే తోత ఓకే కానీ జాతీయ స్థాయిలో ఎలా ఉండబోతుంది ఎందుకంటే జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ను గుర్తిస్తారా లేదా ముఖ్యంగా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఈసీ కొన్ని నిబంధనలు విధానాలు ఉన్నాయి। ఏదైతే 6% ఓట్లు 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు తక్కువ కాకుండా ఓట్లని ఆ పార్టీకి పోల్ కావాల్సి ఉంటుంది। ఈ నేపథ్యంలో ఆ దిశగా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అడుగులు వేయాల్సి ఉంటుంది। ఎందుకంటే నిన్ననే చూసాము నిన్న ఏదైతే హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు లభించింది ఎందుకంటే 6% ఓట్లు నిన్న 2 రాష్ట్రాల్లో కలిపిన తర్వాత అంతకుముందు పోటీ చేసిన ఢిల్లీ కావచ్చు లేకపోతే మనకి పంజాబ్ కావచ్చు అక్కడ పోలైన ఓట్లు మొత్తం తీసుకుంటే కనుక 4 రాష్ట్రాల్లో కూడా 6% ఓట్లకు పైగా ఆ పార్టీకి లభించిన నేపథ్యంలో ఆ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తూ నిన్న ఎన్నికల సంఘం కూడా ఒక లేఖ విడుదల చేసింది। ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కూడా అదే తరహాలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఇవన్నీ కూడా ఈ
ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా వాటన్నిటి కూడా టిఆర్ఎస్ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే బిఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిగా అంటే ఇప్పుడు మాత్రం ఒక గుర్తింపు అభ్యంతరం లేదు అనే మాత్రమే ఈసీ నుంచి అంటే బిఆర్ఎస్ పార్టీ పేరు పెట్టేందుకు ఏ విధమైన అభ్యంతరాలు రాలేదు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ పేరును ఓకే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ జాతీయ స్థాయిగా గుర్తింపు పొందాలంటే మాత్రం ఇప్పుడు ఏవైతే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు రానున్నది ఎన్నికల సీజన్ కాబట్టి ఆ పార్టీకి చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటివరకు కూడా టీఆర్ఎస్ అంటే తెలంగాణ పటంలో కార్బొమ్మ ఉండేది, కానీ ఇప్పటి నుంచి కూడా భారతదేశ పటంలో కార్బొమ్మ ఉండబోతుంది. అది తెలంగాణ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికి కూడా ఒకటే గుర్తు, గులాబీ రంగు జెండా, అందులో తెలంగాణ పటం, అందులో కారు గుర్తు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా భారత పటము, అందులో కారు గుర్తు పింక్ జెండా ఉంటుంది. అయితే తెలంగాణ వరకు కూడా ఇప్పటివరకు కూడా ఒకటే చూస్తున్న క్రమంలో ఇప్పుడు ప్రజలు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్కు ఏ విధమైన ఆదరణ లభిస్తుంది, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో పార్టీని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ఏ రకమైన వ్యూహరచన చేస్తున్నారు, అదేవిధంగా ఇతర పార్టీలతో కలిసి వెళ్తారా వెళ్ళారా, అదేవిధంగా కలిసి వచ్చే పార్టీలు ఏముంటాయి, కలిసిరాని పార్టీలతో జాతీయ స్థాయిలో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ ఉంది, యూపీఏ ఉంది, నెక్స్ట్ ఇంకో థర్డ్ ఫ్రంట్ కూడా ఏర్పాటు దిశలో ఉంటుందా ఉండదా అనేది కూడా చూడాలి. మొత్తానికి ఏదైతే కేసీఆర్ అనుకున్న విధంగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేటి నుంచి కూడా జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు లభిస్తుంది, జాతీయ స్థాయి హోదాలో ఆ పార్టీగా పనిచేయబోతుంది. ఇక టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, దీనికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు పార్టీని, అదేవిధంగా ప్రజలు సహకారం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా 2023 అదేవిధంగా 2024 జరగబోయే ఎన్నికలకు ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అంటే బీఆర్ఎస్ పార్టీని ఎంత ఆదరిస్తారనేది కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందున్న సవాళ్లుగా మనం భావించాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో శ్రీనివాస్, టీవీ 45.